ఈ కూటమి ఏదైతే నిలబడిందో ఎన్డీఏ కూటమి, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించిన అటు దేశాభివృద్ధిని ఆకాంక్షించిన ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ కూడా ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా ఎండోమెంట్స్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎలక్షన్ విధుల్లోకి వాడుకోవాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళందరికీ తెలిసి ఉత్తరాయణం వచ్చింది, ఉత్తరాయణ సందర్భంలో పండుగలు ఎక్కువగా ఉంటాయి. మరి వీరందరినీ తీసుకెళ్లి ఎలక్షన్ డ్యూటీలో పెట్టినట్లయితే కనుక భక్తులు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని దృష్టిలో తీసుకుని ఎవరైతే ఎండోమెంట్ సిబ్బంది ఉన్నారో వారిని ఎలక్షన్ విధులకి వాడకుండా ఉళ్ళో భక్తులు ఎవరైతే వస్తారో వారికి అన్ని సదుపాయాన్ని సమకూర్చడానికి వారి సేవలు ఉళ్లలో వినియోగించుకోవాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు.